ఇస్తారా, తస్మాత్ జాగ్రత్త. నిషా మాటున మీరు తాగేదంతా విషయాన్నే వాస్తవాన్ని ఎప్పుడైనా గ్రహించారా? అవును, మీరు విన్నది నిజమే. మీరు డబ్బులు పెట్టి కొనుక్కునేది నిషాను కాదు, నిజంగా విషాన్నే. ఇదేదో మేం చెబుతుంది కాదు, సాక్షాత్తు అధికారులే నిగ్గు తేల్చిన భయంకర వాస్తవం. కాసులకు కకృతి పడి ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఓ గ్యాంగ్ నిర్వాహకం ఇది. నల్గొండ జిల్లాలో వెలుగు చూసిన కల్తీ లిక్కర్ మాఫియా చేస్తున్న భాగోతం ఇది. ఇదిగో మీరు చూస్తున్నారుగా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని. హీరోలా పోజిచ్చిన ఈ జాదుగాడి పేరు కందగట్ల శ్రీకాంత్. నల్గొండ జిల్లాలో పేరు మోసిన కల్తీ కిక్కుడాన్. ఆగండి ఆగండి, కిక్కుడాన్ అంటే వీడేదో లిక్కర్ దందా చేసేవాడనుకున్నారు. ప్రకృతి సిద్ధంగా లభించే స్వచ్ఛమైన కళ్ళును కూడా విషంగా మార్చే కేటుగాడు. ఊళ్ళో చిన్న జనరల్ స్టోర్ ముసుగులో చేసే వీడి దందా తెలుగు రాష్ట్రాలకే కాదు, ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. ఎన్నో ఏళ్లు స్వచ్ఛమైన కళ్ళు స్థానంలో కృత్రిమ కళ్ళును తయారు చేసేవారికి ప్రాణాంతకమైన క్లోరల్ హైడ్రేట్ డైజోఫామ్ సప్లై చేస్తూ ప్రాణాలతో చెలగటమాడుతూ కోట్లకు పడగెత్తాడు. నకిరేకల్ పట్టణంలోని మూసీ రోడ్లో సాయి తిరుమల అనే చిన్న జనరల్ స్టోర్ నడుపుకుంటున్నాడు కందగట్ల శ్రీకాంత్. పైకి మాత్రం కనిపించేవి జనరల్ స్టోర్ మెటీరియల్ అయినా, లోపల మాత్రం లక్షలు విలువ చేసే మత్తు పదార్థాలు. ఎన్నో ఏళ్లుగా యథేచ్ఛగా అక్రమ దందా సాగుతుంది. మరి ఇంత జరుగుతున్నా స్థానిక అధికారులకు తెలియదా అంటే పొరపాటే. వారి అండదండలతోనే ఈ దందాను నడుపుతున్నాడు శ్రీకాంత్. అయితే ఈ దందాకు ఎవరు అడ్డువచ్చినా వారికి ఏ లోటు లేకుండా చూసుకునేవాడు శ్రీకాంత్. తనకు అధికారులకు మీడియేటర్గా వ్యవహరిస్తున్న కొంతమంది ప్రతినిధులకు గోవా ట్రిప్పులు, స్టార్ హోటళ్లలో పార్టీలు సైతం ఇచ్చాడంటే వీడి నెట్వర్క్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. కొన్నేళ్లుగా కల్తీ కళ్ళు మాఫియాకు నకిరేకల్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. కళ్ళు లిక్కర్ను కల్తీ చేసే డైజోఫామ్ క్లోరల్ హైడ్రేట్ను శ్రీకాంత్ విచ్చలవిడిగా అమ్మేవాడు. నకిరేకల్లో విక్రయించిన మత్తు పదార్థాలను, కళ్ళు మందును వివిధ రాష్ట్రాలకు సరఫరా చేసేవాడు. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రాలకు సప్లై చేసేవాడు. కళ్ళు ప్రియులకు ఏమాత్రం డౌట్ రాకుండా రంగుకు రంగు, రుచికి రుచి అన్నట్టు కొన్ని భయంకర కెమికల్స్ మిక్స్ చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. కేటుగాళ్ల ఆగడాలు మితిమీరిపోవడంతో కొందరు శ్రీకాంత్ సాగిస్తున్న అక్రమ దందాపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కల్తీ లిక్కర్ మాఫియాపై సీరియస్గా దృష్టి పెట్టారు. పక్కా సమాచారంతో శ్రీకాంత్ నిర్వహిస్తున్న షాప్పై రైడ్ చేశారు. 4 లక్షల విలువ చేసే డైజోఫామ్ క్లోరల్ హైడ్రేట్లను స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే అధికారుల కదలికలను పసిగట్టిన కేటుగాడు అక్కడి నుంచి పారిపోయాడు. పరారీలో ఉన్న శ్రీకాంత్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఇలాంటి దందాలు గతంలోనూ జరిగాయని, కానీ పట్టుబడిన నిందితులపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఈ దందాలపై ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా పెట్టి కల్తీ మాఫియాకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్టోర్లో ఈ రెడీమేడ్ షాపులు, కిరాణా షాపులు అడ్డాగా పెట్టుకొని ఆ షాపుల మీద పెద్దగా ఆ షాపులలో పెద్ద లాభం రాకుండా అది అడ్డా పెట్టుకొని వీళ్ళు అమ్ముతున్నారు. ప్రతి షాపులో చెక్ చేస్తే ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ అధికారులు ఎందుకు చర్య తీసుకుంటలేరు? ఈ విధంగా మొత్తం మనిషి నాడీ వ్యవస్థ మీద మొత్తం దెబ్బతిని మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. ఆటోమేటిక్గా చాలామంది కోమాలకు కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. ఆ దాఖలాలు కూడా ఉన్నాయి. డాక్టర్లు చెప్తున్నా కూడా ఇంత నిర్లక్ష్య వైఖరి పనికిరాదు. ఖచ్చితంగా అధికారులు దీని మీద చర్య తీసుకోవాలని నా మనవి. మద్యం కానీ, కళ్ళు తాగే విషయం కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఇలాంటి భయంకరమైన మత్తు పదార్థాలతో కూడిన కల్తీ కళ్ళు తాగితే నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని చెబుతున్నారు. కిడ్నీ సమస్య, శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయన్నారు. మోతాదు మించి సేవిస్తే మనిషి కోమాలోకి వెళ్లి మరణించే ప్రమాదముందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ క్లోరాల్ హైడ్రేటు, డయాజీపాము ఇలాంటి మత్తు పదార్థాలు తరచుగా మనం కల్తీ కళ్ళు తయారీలో ఉపయోగించడం జరుగుతుంది. ఇట్లాంటి కళ్ళు దాయిన వాళ్ళకి ఈ మత్తు పదార్థాలు కలిపిన కళ్ళు దాయితే మనకి క్రమంగా నాడీ వ్యవస్థ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అనేది తరచుగా జరగడం జరుగుతుంది. అది దాంతోపాటు అదే విధంగా అది కొంతకాలం పోతూ పొందుంటే అడిక్షన్కి గురవుతారు వాళ్ళు. అడిక్షన్ హ్యాబిచ్యుయేషన్ అంటాము, అంటే అది లేకపోతే ఇంకా వాళ్ళు ఉండలేని పరిస్థితికి తయారవడం జరుగుతుంది.
అదే ఒకసారి దాన్ని అధిక మొత్తంలో ఒకటేసారి తీసుకుంటే కనుక వెంటనే దాని రియాక్షన్స్ చాలా సీరియస్గా ఉంటాయి. వాళ్ళు వెంటనే వాళ్ళకి కోమా అనేసి అట్టే సడన్గా డెత్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. చూశారుగా, కల్తీ కేటుగాళ్ల మాయాజాలం. రిలాక్స్ కోసం సహజ సిద్ధమైన కళ్ళు తాగాలనిపిస్తే బీ కేర్ఫుల్.